పట్టుదలే పరకాయ ప్రవేశం చేసినదేమో అన్నట్టుంటుంది ఆ వీరుణ్ణి చూస్తే. పోరాటం అతని పిడికిలి నుండే పురుడు పోసుకుందేమో అన్నట్లు ఉంటుంది అతని పరాక్రమాన్ని చూస్తే. అడవిలో పొదల మాటున మాటు వేసి పంజాగొట్టే పులిని చూసుంటారు, కాని ఆత్మాభిమానాన్ని దెబ్బగొట్టిన ఆంగ్లేయునికి ఎదురుగా వెళ్లి వాని ఎదను చీల్చిన చిరుత పులిని చూశారా? దేశంలో స్వతంత్ర ఉద్యమం ఊపిరి పుట్టకముందే తెలంగాణలో తెల్లదొరల తిత్తి తీసిన ధీరుడతడు. ఆత్మాభిమానమే ఆస్తిగా భావించి బతికున్న తన జాతిపై ఆటవికులు అని అవహేళన చేసి అస్తిత్వాన్ని కొల్లగొట్టిన ఆంగ్లేయునిపై పోరాట పంజా విసిరిన గిరిజన వీరుడు అతడు. తన తెగపై అన్యాయాన్ని అణిచివేతను అణువంత కూడా సహించని ఆ తెగువతో తెలంగాణకు పోరాట రుచి చూపించిన గోండ్వాన గర్జన అతడే రాంజీ గోండు. భారత సమాజంలో గిరిజన తెగల స్వయం పాలన ప్రత్యేకమైంది. తమను తాము పరిపాలించుకున్న స్వయం పాలన చరిత్ర గిరిజనులది. తమ చరిత్రను, చారిత్రక మూలాల్ని, సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు ఆదివాసి గిరిజన తెగల కృషి అనన్య సామాన్యం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో గిరిజన తెగలు తమను తాము పరిపాలించుకున్నారు. వీరి పాలన 1240-1750 వరకు ఉన్నట్లు చరిత్రలో చెప్పబడుతోంది. అంటే 5 శతాబ్దాల పాటు గిరిజన తెగల పాలన నడిచింది. గోండు రాజులలో నీల్కంఠ్ షా 1735-1749 మధ్య పరిపాలన చేశాడు. ఆయనే గోండు రాజుల్లో చివరివాడు. ఆయన పరిపాలన చేస్తున్న చంద్రాపూర్ రాజ్యం మరాఠా రాజుల చేతుల్లోకి వెళ్ళింది. క్రమంగా గోండ్వానా రాజ్యం తెల్లదొరల చేతుల్లోకి వెళ్ళింది. ఈ గోండ్వానా రాజ్యంలో భాగమైన హైదరాబాద్ ప్రాంతం నిజాం పాలనలో ఉండేది. 1769 దక్కన్ రాజధాని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కి మారింది. అప్పటికే హైదరాబాద్ను పాలించే రాజులను అసఫ్ జాహీలని పిలిచేవారు. నిజాం రాజ్యంలోని ఆదిలాబాద్ జిల్లా బేరార్ సుబాలో ఉండేది. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ తదితర ప్రాంతాలలో గోండులుగా పిలవబడే గిరిజనులు అడవుల్లోనే స్థిర నివాసాలు ఏర్పరచుకుని జీవించేవారు. అడవులతోనే మమేకమై జీవనం సాగించేవారు. కొన్ని రోజులకు గోండు రాజుల రాజధాని లాంటి సిర్పూర్ ప్రత్యక్షంగా అసఫ్ జాహీ నిజాం పాలకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అక్కడి నుండి 1858 నిజాం ప్రభుత్వానికి, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి మధ్య జరిగిన సంధి ఒప్పందం ప్రకారం ఆదిలాబాద్ నిర్మల్ ప్రాంతాలు ఉన్న బెరార్ సుబా పూర్తిగా బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వెళ్లింది. దీంతో గిరిజన ప్రాంతాలైన ఆదిలాబాదు, నిర్మల్, ఆసిఫాబాద్ ప్రాంతాలపై బ్రిటిష్ వారు పెత్తనం చలాయించడం మొదలుపెట్టారు. అడవులలో సంపదపై కన్నేశారు. అడ్డంగా ఉన్న గిరిజనులపై ఆధిపత్యం చెలాయించేవారు. అడవులపై పడి దోచుకోవడం మూలంగా గిరిజనుల ఆత్మాభిమానం దెబ్బతింది. ఆంగ్లేయుల అరాచకాలు మితిమీరిపోయాయి. మరోవైపు అప్పటికే ఔరంగాబాద్, బేదర్, పర్బని పలు ప్రాంతాల నుంచి బ్రిటిష్ పాలకులను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న యోధులు ఆదిలాబాద్ అడవుల్లోకి వచ్చారు. అలా వచ్చిన వారే రోహిల్లా సిపాయిలు. రోహిల్లాల ప్రవేశంతో బ్రిటిష్ రెసిడెంట్ డేవిడ్సన్ సైన్యాన్ని అప్రమత్తం చేశాడు. రోహిల్లాలకు నాయకత్వం వహిస్తున్న రంగారావు బ్రిటిష్ అధికారులకు చిక్కి అండమాన్ జైల్లో ప్రాణాలు విడిచాడు. రోహిల్లా సిపాయిల ప్రవేశంతోనే గిరిజనోద్యమం బలుపు తిరిగింది. స్థానికంగా గోండులకు రాజాధిపతిగా ఉన్న రాంజీ సారథ్యంలో ఆ పోరాటం నడిచింది. బ్రిటిష్ పాలకులు గిరిజనుల శ్రమను దోచుకోవడమే కాదు, అటవీ సంపదను దోచుకెళుతున్న వైనాన్ని రాంజీ గమనించాడు. కష్టం ఒకరిది, ఫలితం ఇంకొకరికా అని ప్రశ్నించాడు. గిరిజనులంటే పాలకులకు హేళనభావం ఉండేది. కనీసం మనుషులుగా గుర్తించేందుకు నిరాకరించేది. కట్టు బానిసలుగా చూస్తూ వేధిస్తూ సర్వం దోచుకునేవారు. గిరిజన మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారు. మాన ప్రాణాలకు రక్షణ లేనప్పుడు తిరుగుబాటే శరణ్యమని రాంజీ భావించాడు. తెల్లదొరల అరాచకాలతో విసిగి వేశారిన ఆ గిరిజన జనానికి రాంజీ నాయకత్వం వారిలో ప్రశ్నించే తత్వాన్ని పాదు చేసింది. క్రమంగా తెల్లదొరల ఆధిపత్యాన్ని ప్రశ్నించసాగారు. చేసిన శ్రమకు ఫలితం ఆశించారు. తెల్లదొరల ఆగడాలు పెరిగిన నేపథ్యంలో గిరిజనుల్లో చైతన్యం నిండుకుని ప్రాణాలర్పించేందుకు వెనకాడలేదు. వారి చైతన్యాన్ని, తిరుగుబాటును అణిచివేసేందుకు బ్రిటిష్ అధికారులు కుట్రలు చేశారు. బ్రిటిష్ పాలకుల్ని వెళ్లగొట్టేందుకు స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం ఉట్నూర్, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్, లక్సెట్టిపేట ఏజెన్సీ ప్రాంతాలు పోరాట కేంద్రాలయ్యాయి. బ్రిటిష్ ఆగడాలకు వ్యతిరేకంగా మరాఠా, తెలుగు, రోహిల్లా, గోండు సైన్యాలను తయారు చేసి వారికి సాయుధ శిక్షణిచ్చి ఆదిలాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలను విముక్తి చేసి నిర్మల్ రాజధానిగా కొద్ది కాలం పాటు స్వతంత్రంగా పరిపాలించాడు. ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం
300 మంది గిరిజన గోండు సైనికులు, 200 మంది రోహిల్లా ముస్లిం సైనికులు, 500 మంది తెలుగు మరాఠా సైనికులతో పటిష్టమైన సైన్యాన్ని ఏర్పరచుకున్నారు. ప్రాణరక్షణ కోసం సంప్రదాయంగా వారి వద్ద ఉండే విల్లంబులు, బరిసెలు, కత్తులు, కొడవళ్లు, గొడ్డళ్లు, కారంపొడులు, రాళ్లు, రప్పలే వారి ఆయుధాలయ్యాయి. బ్రిటిష్ వారిని ఎదుర్కొనేందుకు అందిన ప్రతి వస్తువును ఆయుధంగా ఉపయోగించారు. ఆయుధాల కన్నా ఆత్మవిశ్వాసమే గొప్ప ఆయుధంగా మలిచి తెగించి నిలిచిన ఓ గొప్ప పోరాటానికి నడుం బిగించారు. 1000 మంది రోహిల్లాలు, గోండులు ఆ ప్రాంతంలోని గుట్టలను కేంద్రాలుగా చేసుకున్నారు. రాంజీగోండు సారథ్యం బ్రిటిష్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. 1860 మార్చి ఏప్రిల్ నెలల్లో పోరాటం రణరంగంగా మారింది. ఒక పక్క నిజాం సేనలను ఎదిరించారు, మరోపక్క బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. గిరిజనుల ఆత్మవిశ్వాసం ముందు బ్రిటిష్ సైన్యం ఉపయోగించిన ఆధునిక ఆయుధాలు చిన్నబోయాయి. రాంజీ నాయకత్వంలో సాయుధ శిక్షణే పోరాట ఉధృతానికి కారణమైంది. బ్రిటిష్ వారు తమ సైన్యాన్ని నిజాం సైన్యంతో కలుపుకుని కల్నల్ రాబర్ట్ అనే సైనికాధికారి నాయకత్వంలో పోరాటానికి సిద్ధమైంది. ఈ సైన్యం నిర్మల్ ప్రాంతానికి వెళ్లి గోండులను, రోహిల్లాలను వేధించడం, వేటాడడం లాంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. కాని అంతకన్నా భీకరంగా ఉన్న రాంజీగోండు సైన్యాలు గెరిల్లా యుద్ధ నైపుణ్యంతో కొంతమంది బ్రిటిష్ సైన్యాలను పలుచోట్ల ఓడించారు, కొన్ని చోట్ల చంపేశారు. ఎదురుగా పోరాడే బ్రిటిష్ సైన్యం ఎంత బలాన్ని, బలగాన్ని చూపెట్టినా ఏమాత్రం బెదరక రాంజీగోండు సైన్యం బెబ్బిలులా తిరగబడింది. ఎంతో నూతన ఆయుధ సంపత్తి ఉన్న ఆంగ్లేయుల వెన్నులో ఒణుకు పుట్టించారు. గిరిజనులు, రోహిల్లాలు సాయుధ శిక్షణతో బ్రిటిష్ సైన్యంతో తలపడుతుండడం పాలకులను కలవరపరిచింది. దీంతో 1860 ఏప్రిల్ 8న బ్రిటిష్ సైనికాధికారి కల్నల్ రాబర్ట్ నాయకత్వంలో గిరిజనులపైకి యుద్ధం తీవ్రతరం చేశారు. ఇంగ్లాండ్ నుంచి నూతన ఆయుధాలు తెప్పించారు. రాక్షసంగా దాడులకు తెగబడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపారు. భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారు. అయినా రాంజీగోండు సైన్యం వెనకడుగు వేయలేదు, వెన్ను చూపించలేదు. ఉన్న ఆయుధాలతో తెగించి కొట్లాడుతున్నారు. ఇక బ్రిటిష్ సైన్యం చేసేదేం లేక ఉద్యమాన్ని అణిచేసేందుకు కుట్రలు చేయాల్సిన దొడ్డిదారిని అనుసరించారు. సాంప్రదాయ ఆయుధాలకు ఆత్మగౌరవ పదును పెట్టి పోరాడిన నూతన ఆయుధాలతో పూర్తి స్థాయిలో పోటీ పడలేకపోయారు. బ్రిటిష్ సైన్యం దొడ్డిదారిన భయభ్రాంతులకు గురిచేసి రాంజీగోండు సైన్యాన్ని చెల్లాచెదురు చేశారు. దొరికిన సైన్యాన్ని దొరికినట్లు ప్రాణాలతో బంధించారు. బ్రిటిష్ అధికారులు నైవంచన, కుట్రలు, కుతంత్రాలతో రాంజీగోండును ప్రాణాలతో బంధించారు. రాంజీగోండు తిరుగుబాటుకి చెదిరిన బ్రిటిష్ అధికారులు మరో తిరుగుబాటు పొట్టకుండా ఉండడానికి రాంజీగోండు తన సైన్యం దాదాపుగా 1000 మందిని నిర్మల్లోని కురాన్నాపేట నుండి ఛత్తీస్గఢ్ వెళ్లే దారిలో ఖజానా చెరువు గట్టున ఉన్న మర్రి చెట్టుకి కర్కశంగా ఉరితీశారు. గిరిజన పోరాట సారథి రాంజీతో పాటు 1000 మందిని ఉరితీసి ప్రాణాలు బలిగొన్న ఘటనకు అటవీ ప్రాంతమంతా ఆ వీరుల వీర మరణంతో దుఃఖించింది. ఏ స్వార్థం లేని అడవి బిడ్డలు తమ హక్కుల కోసం ప్రాణాలు విడిచింది. 1000 మంది వీరుల త్యాగంతో ఆ మర్రి చెట్టు 1000 ఉరిల మర్రిగా మారింది. ఆనాటి దురాగతానికి సాక్ష్యంగా నిలిచింది మర్రి చెట్టు. వేల మంది ప్రాణాలు త్యాగం చేయబడిన ఈ పోరాటాన్ని గిరిజనోద్యమంగానే కాక స్వాతంత్ర పోరాటానికి ప్రేరణగా నిలిచింది. తెల్లదొరలను ఎదిరించిన ఈ పోరాటం సామ్రాజ్యవాద వ్యతిరేకంగా గిరిజన వీరుల త్యాగాలు స్మరించుకునేలా రాంజీగోండు పేరును చరిత్రలో నిలిపింది. రాంజీగోండు తిరుగుబాటు విజయానికి గుర్తుగా నిర్మల్ కోటలో అతని స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. శత్రువు తమకన్నా బలవంతుడు అని తెలిసినా ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కొరకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన రాంజీగోండు పోరాటం అనితర సాధ్యం. భారతదేశ చరిత్రలో జనరల్ డయ్యర్ దురాగతాలకు పరాకాష్ఠ అయిన జలియన్ వాలాబాగ్ ఘటన జరగకముందే తెలంగాణలో జరిగిన ఈ మారణ హోమంలో రాంజీగోండు చూపిన పోరాట పటిమ వెలకట్టలేనిది. చరిత్ర తన కడుపులో దాచలేకపోయిన తొలి స్వతంత్ర సంగ్రామం తెలంగాణలోనే పుట్టింది అనే నగ్న సత్యాన్ని తెలంగాణ నేల తనలో ఇంకిన నెత్తుటి ధారలను ఎలా మరుస్తుంది? ఎగిసే పోరాటపు జెండాలో, ఎత్తిన పిడికిలి పట్టులో రాంజీగోండు బ్రతికే ఉంటాడు. ఆ పోరాట యోధుని యాదిలో రామ్ రామ్, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.